గత 3 రోజులుగా రైతుల పరామర్శ పేరుతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 72 గంటల్లో ధాన్యం కొనుగోలు చేయాలని అల్టిమేటం ఇవ్వడం హాస్యాస్పదమని వైఎస్ఆర్ కాంగ్రెస్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 16 నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు నిరంతరాయంగా సాగుతుంటే ఇప్పుడు కొత్తగా 72 గంటల గడువుతో అల్టిమేటం ఇవ్వడం ఆయన రాజకీయ దురుద్దేశాన్ని బహిర్గతం చేస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు రాజకీయ అజెండాను ప్రజలు గుర్తించాలని రాజా కోరారు. చంద్రబాబు ప్రవర్తన ఆలోచన తీరు మార్చుకోకపోతే ప్రజలు మరోసారి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. గత ఎన్నికల్లో వచ్చిన 23 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదన్నారు. పార్టీ కనుమరుగై కార్యాలయానికి తాళాలు వేసుకునే పరిస్థితి ఎదురవుతుందని గుర్తించాలని జక్కంపూడి రాజా హితవు పలికారు. గడిచినటువంటి 2-3 రోజులుగా రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క గోదావరి జిల్లాల పర్యటన కార్యక్రమం చూస్తే ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు అనేటువంటిది స్పష్టంగా మా అందరికీ కూడా అర్థమవుతుంది. కేవలం చిట్ ఫండ్ వ్యాపారం ద్వారా గడిచినటువంటి 25-30 సంవత్సరాలుగా ప్రభుత్వం తాలూకా నిబంధనలు పూర్తిగా తిలోలకాలు వదిలేసి ఇష్టానుసారంగా వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో చట్టాలని గాలికొదిలి చేసినటువంటి పరిస్థితుల్లో ఏదైతే రాజమండ్రి నుంచి గతంలో ఎమ్మెల్సీగా పనిచేసి ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి అయ్యింది కూడా ప్రభుత్వం ద్వారా ఒక నిబంధనల్ని వదిలేసినటువంటి పరిస్థితుల్లో ఆదిరెడ్డి అప్పారావు గారిని వారి తనయులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని ఇద్దరిని కూడా నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వ్యాపార కార్యకలాపాల మీద ఓ స్పష్టమైనటువంటి సాక్ష్యాల ఆధారాలతో వేళ సిఐడి ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. కేవలం ఓ రాజకీయ ఎజెండాతో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని తప్పు చేసినటువంటి వాళ్ళని పరామర్శించడం కోసం వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క ఆలోచనల్ని ప్రజల యొక్క దృష్టిని మళ్లించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏదో చంద్రబాబు నాయుడు గారికి రైతుల పట్ల వ్యవసాయ రంగం పట్ల చాలా అభిమానం ఉన్నట్టుగా రైతులకు జరుగుతున్నటువంటి నష్టం పట్ల తీవ్రమైనటువంటి ఆందోళన ఆయన చెందుతున్నట్టుగా ఒక పిక్చర్ని ఇస్తూ ప్రజల యొక్క దృష్టిని మళ్లించి రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినట్టుగా చూపించినటువంటి ప్రయత్నం చేసి వాస్తవానికి గోదావరి జిల్లా యొక్క రైతులు ఆయన పట్ల చూసి నవ్వేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చుకున్నారనేటువంటి మాటే సందర్భం. చాలా సందర్భాల్లో అసెంబ్లీ సాక్ష్యంగా కానీ లేక బహిరంగ సభల్లో కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క స్పీచ్లు పలు సందర్భాల్లో మనం చూసినప్పుడు చాలా స్పష్టంగా వ్యవసాయం దండగా విద్యుత్ తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి పనిచేస్తాయనేటువంటి మాటల్ని ఉచిత విద్యుత్ ఇస్తే విద్యుత్ తీగల మీద బట్టలు ఆరేసుకోవడం అనేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఇవాళ రైతుల గురించి వ్యవసాయం గురించి మాట్లాడడానికి సరిపోతుంది అనేటువంటి మాట మీద ప్రశ్నిస్తాం. ముఖ్యంగా ధాన్యం కొనుగోలుకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి తాలూకా పాలసీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తాలూకా పాలసీ రెండింటికి కూడా ఎంత వ్యత్యాసం ఉంది అనేటువంటిది రైతుకి మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం ఏ స్థాయిలో చేస్తుంది అనేటువంటిది క్షేత్రస్థాయిలోకి వెళ్ళి రైతులను అడిగితే
చెప్తారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా రైతుల్ని మోసం చేశాడో ఇవాళ ఈ ప్రభుత్వం ఏ రకంగా రైతాంగానికి మేలు చేకూరుస్తుంది అనే ప్రశ్న. ఇవాళ అనుకోనటువంటి అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లోని దాదాపుగా 13 జిల్లాల్లో రైతాంగం నష్టపోయింది. ముఖ్యంగా మన గోదావరి జిల్లాలో కావచ్చు లేక కృష్ణా జిల్లాలో కావచ్చు రైతులు కష్టపడి పండించినటువంటి పంట చివరికి దిగుబడి వచ్చేటటువంటి సమయానికి అనుకోనటువంటి వర్షాల కారణంగా తీవ్రమైనటువంటి నష్టం చెంది ఇబ్బందులు పడతా ఉన్నటువంటి తరుణం. ఏదైతే గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం ఆలోచన చేయనటువంటి రీతిలో ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం సరిగ్గా జూన్ నెల వచ్చేసరికి ఏదో రకమైనటువంటి ప్రకృతి విపత్తులు వైపరీత్యాలు వస్తా ఉన్నటువంటి కారణంగా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారనేటువంటి ఉద్దేశంతో జూన్ 1వ తారీఖు నుంచే ఖరీఫ్ సీజన్కి సాగునీరు అందించడం వలన తొందరగా ఫస్ట్ సీజన్ క్రాప్ కంప్లీట్ అవుతుంది, 2వ సీజన్ కూడా తొందరగా రైతులు ముందుకు వెళ్తారు. కాబట్టి దాని వలన ఈ ప్రకృతి వైపరీత్యాన్ని తప్పించుకునేటటువంటి అవకాశం ఉంటుంది, తొందరగా దిగుబడి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటాయనే ఉద్దేశంతో గత సంవత్సరంలో మొట్టమొదటిసారి చరిత్రలో ఎప్పుడు లేనటువంటి రీతిలో మన గోదావరి జిల్లాలో జూన్ 1వ తారీఖే ఖరీఫ్ సీజన్కి నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి పూర్తి చేస్తాం. ఎందుకనంటే చాలా స్పష్టంగా 2వ పంటకి ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి మొదటి సీజన్కి తొందరగా నీళ్ళు ఇస్తే తొందరగా దిగుబడులు వస్తాయి, 2వ సీజన్ ప్రయత్నం చేస్తూ రైతులకి నష్టం జరుగుతున్నట్టుగా ఆ నష్టాన్ని ఈ నేల పూడ్చడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవాళ రైతులు పండించినటువంటి పంటని ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదు అనేటువంటి ఒక లేని అపోహని రైతుల్లో భయోందోళనని గురిచేయడం కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క యాత్ర ఈ 2-3 రోజులు ఈ గోదావరి జిల్లాలో సాగిందనేటువంటి వాస్తవం. 72 గంటల్లో ధాన్యం కొనుగోలు చేయకపోతే ఏదో జరిగిపోతుంది, మొత్తం రాష్ట్రం అంతా అట్టుడికిపోతుంది, తెలుగుదేశం పార్టీ అంతా రోడ్లు ఎక్కేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే చాలా హాస్యాస్పదం. ఏప్రిల్ 16వ తారీఖు నుండే ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. అనుకోనటువంటి వర్షాల కారణంగా పూర్తిగా కొనుగోలు ప్రక్రియలో సడలింపులు తీసుకొచ్చి రైతుకి అన్ని రకాలుగా మేలు చేకూర్చేటట్టుగా ఈ ప్రయత్నం ఒక పక్కన ప్రయత్నం చేస్తూ ఉంటే 72 గంటల్లో కొనుగోలు చేయకపోతే ఏదో చేస్తాననేటువంటి ఏదో అల్టిమేటం ఇచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటిది అసలు ఏ రకంగా సమంజసం అనేటువంటి మాటను కూడా సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఒకసారి మనం డేటాను చూస్తే రబీ పంటకు సంబంధించి గత ప్రభుత్వంలో 5 ఏళ్ల తెలుగుదేశం పార్టీ పాలనలో ఆవేళ రబీ సీజన్ మొత్తానికి కలిపి 74,69,981 మెట్రిక్ టన్నుల క్వాంటిటీ రబీ సీజన్ మొత్తంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కొనుగోలు చేస్తే ఆ మొత్తానికి ఆవేళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెచ్చించింది ఎంత అని చూస్తే 11,014 కోట్లు మాత్రమే అనేటువంటి మార్పు సందర్భంలో తెలియజేస్తుంది. ఈవేళ మా ప్రభుత్వంలో గడిచినటువంటి 4 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి ఏవైతే ఎరియర్స్ రైతులకు డబ్బులు ఇవ్వకుండా రైతులకి మొండి చేయి చూపించి రైతులను మోసం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రైతులకు కూడా పూర్తిగా మా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు తాలూకా డబ్బులు ఇచ్చినటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది. అంతేకాకుండా ఈ
नागे पालन दादापुगा लक्ष एनबाई मूड वेल नागल याबे मेट्रिक टन प्रभुत् रबी सीजन रूल रबी सीजन लक्ष मुफ्ल मैं रूप धात्रे को प्रभुत् तुम तौब वेल मंदिर रैत संबंध धाया प्रभुत्म दादापू को रूप चलो शात मन अंतका गत प्रभुत् क्वांटी मन चूस्ते आगदेश पार्टी की संबंधी नायक दलाल व्यवहार मिलर की रईत की मध्य दलाली व्यवस्था ऐरपड़ रईत दी चाल तक धर की अटे तुम रूपये की तुम याब की वे रूपये की कोगोल तस्क मिलर की इष्ट रेट पे ट्रांसपरेंट सिस्टम ऑनलाइन व्यवस्थ द्वारा एदे ई क्रॉप सिस्टम अमल परू ये सर्वे नंबर लो ये रैतु पेरट ये पंटने पंस्ने स्पष्ट आ पट मोदल मुदे क्रॉप सिस्टम नमो मैं आगे पूर्ति रईत भरोसा केन्द्र द्वारा गत प्रभुत् चंद्रबाबुना गारे मीद चेसको समाधान चपन को गत ఎప్పుడైనా మీ ప్రభుత్వంలో రంగు మారినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉందా అని చెప్పి అడుగుతాం. అంతేకాకుండా మొలకెత్తినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి పరిస్థితి మీరు ఎప్పుడైనా చేశారా అని చెప్పి అడుగుతాం. వేళ కష్టపడి విత్తనాల దగ్గర నుంచి లేక పంట పండించేటువంటి ప్రక్రియలో కానీ ఆ తర్వాత దిగుబడి వచ్చేటువంటి సమయానికి కానీ ఈ మొత్తం కాలంలో ఏ సమయంలోనైనా ఏ రకమైనటువంటి విపత్తైనా రావచ్చు లేకపోతే ఏదో రకంగా రైతు నష్టపోయినటువంటి పరిస్థితి ఉండొచ్చు ఆ నష్టపోయినటువంటి రైతుకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకూడదు రైతనేటువంటి వాళ్ళు పాపం లాభం వచ్చినా రాకపోయినా ఒక రూపాయి మిగిలినా మిగలకపోయినా ప్రజల యొక్క 5000 నోట్లోకి వెళ్ళాలి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో మన కడుపు నింపడం కోసం అవసరమైతే వాళ్ళ కడుపుని కాల్చుకుని వాళ్ళకి నష్టం వచ్చినా కూడా వాళ్ళు చేసినటువంటి పంట వాళ్ళ కష్టానికి ఈ ప్రభుత్వం